నందు మిక్కిలి ప్రియులారా మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా తెలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయంను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నానో మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి చేస్తున్నటువంటి ఎస్ఎంఎస్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రియులరా చిన్న ప్రార్థన చేసుకుందాం తదుపరి వాక్యానికి వెళ్ళదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిల్గా ప్రేమించిన మా పరలోక తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మరొకసారి నాయన మీ బిడ్డలతో కలిసి నాయన ఈ రీతి ఈ యొక్క వలవిచనాల ద్వారా నాయన మాట్లాడుటకు మీరు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి మీకు లెక్కలేని స్వతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు పరశుదినములు ఈ కొద్ది మనములను అడిగి పొందుకునిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ నందు ప్రియులరా మరి నేటి దిన వాక్య అంశము సబ్బు సబ్బు అనేటువంటి అంశం పైన కొన్ని లేఖనాలను చూసుకుందాం ప్రియులరా ఏబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని చదువుతున్నాను నేను హిమముతో నన్ను కడుగుకునేను సబ్బుతో నా చేతిలో కడుగుకునేను నీవు నన్ను గోతిలో ముంచెదవు అని ఈ మాట యోబుగారు పలుకుతున్నారండి ఇక దుష్టుడైనటువంటి ఒక సాతాను గురించి ఆయన అంటున్నాడు నీవు ఎలాగ నీ చేతిలో కడుక్కుని నువ్వు ఎంత శుభ్రంగా ఉన్నా సరే నువ్వు నన్ను ఏం చేస్తావు గోతిలో పడి వేస్తావు నన్ను కడుగుకున్నను సబ్బుతో నా చేతులు కడుగుకుని నన్ను నీవు నన్ను గోతిలో పడి వేస్తావు ఆయన ఎక్కడున్నాడు తెలుసా దుస్తుని చేతుల్లో ఉన్నాడు దుష్టుడు యోబుని పరీక్షిస్తున్నాడు ప్రియుల గనక ఈ లోక అధికారి అయినటువంటి యొక్క దుష్టుని చేతిలో ఆయన ఉన్నాడు గనక నేను ఎంత కడిగినను ఇమముతో నన్ను ఎంత నేను శుభ్రపరచుకునను నువ్వు నన్ను ఏం చేస్తావు ఆ బురద గోతిలో పడేస్తావు ఆ బురద గుంటలో నన్ను వేస్తావు గనక నీ ఆలోచనలు నాకు ఎంత మాత్రం కూడా అది మంచిది కాదని గురి మహానుభావుడు యోగు ప్రియులరా అందుకని అంటున్నాడు చూసారా ఎంత చక్కనే మాట ఆటలు నేను ఇమముతో నన్ను కడుగుకున్ననను ఈమముతో నన్ను నేను కడుగుకునను మరి సబ్బుతో నా చేతిలో కడుగుకునేనూ నీవు నన్ను గోతిలో ముంచేస్తావు చూసారా ప్రియులారా మన మన జీవితంలో ఒకసారి యోగును పోర్చుకొని మనం ఆలోచించుదాం ప్రియులరా ఎంత గొప్ప గొప్ప ఒక భక్తుడు ఆలోచించండి ప్రియులరా అట్టి గొప్ప భక్తుడు చెప్తున్నటువంటి మాట నేను ఈమతో కడుగుకుని నను సబ్బుతో నా చేతులు కడుగుకుని నను నీవు నన్ను గోతిలో ముంచేస్తావు అవును ప్రియులరా ఈ లోక అధికారైనటువంటి అయినటువంటి ఈ దుష్టుడు మనలందరినీ కూడా గోతులు వేసాడు కానీ ఎప్పుడు తెలుసా ఆ యొక్క దుష్టుని చేతుల్లో మనముంటే ఆ యొక్క దుష్టిన ఆలోచన చొప్పున మనం ఉంటే నిజంగా నీవు నేను బురద గుంటలో ఉన్నటువంటి సంగతిని మర్చిపోవద్దు మన జీవితం అది శుభ్రమైనది కాదు అనేటువంటి సంగతిని మర్చిపోవద్దు గనుక నేను ఎంత సబ్బు పెట్టి నా చేతిలో కడుక్కునేనో ఈ మమ్మతో నేను మొత్తం నా వాళ్ళంతా కడుక్కునను కూడా నువ్వేం చేస్తావు గోతులో ముంచేస్తావు గనుక ఎంత శుభ్రంగా ఉన్నా ఎంత నీట్నెస్ ఉన్నా దుస్తుడు మనల్ని పట్టుకున్నాడా లేదా దుష్టిని చేతిలో మనం వెళ్ళిపోయామా నీ నా జీవితం ఎలాగుండుతో తెలుసా గుంట వలె ఉంటుంది ప్రియులరా అది ఎంత మాత్రం కూడా అది యోగ్యమైనది కాదు అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదు ఎందుకు తెలుసా బురద గుంటను అది వలసు ప్రియులరా ఏహమైనది అది గనక ఆ గుంటలో ఉన్న మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు కదా దుస్తుని చేతిలో ఉంటేనే ఆ బురదుగుంటలో ఉన్నట్లు ఒకవేళ నీవు దుస్తుని చేతిలో లేకపోతే నువ్వెవరి చేతిలో ఉన్నట్లు నీ పవిత్రుని చేతిలో ఉన్నట్లు ప్రియులరా గనుక ఎంత కడిగినా సరే ఎంత హిమముతో నీవు కడుక్కున్నా సరే గనుక అప్రమైనటువంటి వర్లరా భక్తుడైనటువంటి యోగు చెబుతున్నటువంటి మాట చాలా చాలా బాగుంది ప్రియులరా నిజంగా నీ నా జీవితం ఎలాగుంది బురదుగుంట వల్లి ఉందా హిమంతో కడుక్కున్నావా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే మన జీవితాలు బాగుంటాయా లేదా చర్చికి వెళ్తున్నప్పుడే మన బతుకులు బాగుంటున్నాయా ఎప్పుడు కూడా తెలుసుకోవద్దు ప్రియులరా నీవు చర్చికి వెళ్ళినా ప్రార్థన చేసిన దుష్టిని చేతిలో ఉంటే నీవు ఖచ్చితంగా బురదుగుంటలో ఉన్నటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు అనగా పాపంలో ఉన్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు ఇంకొక మాట చదువుకుందాం పిల్లరా ఇరుమియా గ్రంథము ఇరుమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరువ రెండవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి నీవు క్షారముతో కడుగుకునను విస్తారమైన సబ్బు రాసుకునేనను నీ దేశము మరకబలి నాకు కనపడుచున్నది దోషము దేవుని ముందు ఎలా కనపడుతున్నదంటే అది ఒక మరక మరకవలే నీ నా దోషము దేవునికి కనపడుచున్నది ప్రియులరా నీవు ఎంత సబ్బుతో కడుక్కిన క్షారముతో కడుక్కునేనా నీ ఒక దోషము దేవునికి ఒక మరక వలె కనపడుతుంది ఇది చూసా ఇది ఒక తల్ల చొక్క చిన్నది ఒక నలక పడింది అనుకోండి నల్లనైనటువంటి ఒక చుక్క పడిందనికి నలుపు కలిగినటువంటిది ఏదో ఒక చుక్క దీనిపైన పడింది అనుకోండి అది ఎలా ఉంటుందో తెలుసా అది దేవునికి ఇష్టం లేనట్టుగా అది అది ఒక మరక గనుక దోషము అనేటువంటిది అది మరక వల్ల దేవునికి కనపడుతుంది ప్రియులరా ఈ దోషములన్నీ కూడా మనము దేనితో కడుక్కోవాలంటే ఈ వాక్యమనే సబ్బుతో కడుక్కోవాలి ప్రియులరా ఈ అనే సబ్బుతో కడుక్కుంటే నిజంగా ఏ మరకం అనుకుండదు ప్రియులరా అందుకని నేను చెప్తున్నా ప్రియులరా వాక్యానికి విధేయత చూపుదాం ప్రియులరా వాక్యాన్ని గమనించుదాం వాక్యానికి లోపడదాం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం ప్రియులరా అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఇష్టపడతాడు ఎందుకు తెలుసా నీ దోషములు దేవునికి ఒక మరక వలె కనపడుతుంది చూసారా ఒక మరక ఈ యొక్క తెల్ల చొక్క పైన ఆ నల్ల చుక్క కనపడింది అనుకో అది టక్కువమని కనపడుతుంది ప్రియుల చొక్కంత వైట్గా ఉంటే నలుపుగా ఎక్కడో ఒక చోట కనపడితే అది టక్కమని కనపడుతుంది అది మరక గనుకనే నీ దీ నీ యొక్క జీవితము ఎంత శుభ్రముగా ఉన్నా ఎంత నీట్నెస్గా ఉన్నా దోషం అనేది దేవునికి ఇష్టము లేనటువంటి ఒక సంగతి ఒక గుర్తు నీలో ఉంటే అది దేవునికి ఖచ్చితంగా ఒక మరక వల్ల కనపడుతుంది ప్రియుల అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు అందుకని ఆయన చెబుతున్నటువంటి మాట మరొకసారి చూడండి ప్రియులరా ఎంత చక్కగా ఉంది నీవు క్షారముతో కడుగుకునేనను విస్తారమైన సొబ్బు రాసుకునేను నీ దోషము మరొకబలి నాకు కనపడుచున్నది దోషము దేవునికి ఒక మరకబలి కనపడుతుంది ప్రియులరా గనుక ఎర్మియా గ్రంథంలో ఈ రీతిగా లిఖించబడినటువంటి లేఖనలను నీ నా జీవితానికి ఒకసారి పోల్చుకుందాం ప్రియులే మరక అనేది మన జీవితంలో ఉన్నదా దోషం అనేది మన జీవితంలో ఉన్నదా ఆ దోషాన్ని విడిచిపెట్టాలి ఆ దోషాన్ని ఈ వాక్యంతో కడుక్కోవాలి ప్రియులరా వాళ్ళంతా శుభ్రపరచుకుంటాం కదా ఎన్ని సంట్లు ఎన్ని ఎన్ని రకరకాలైనటువంటి సబ్బులు రాసుకుంటాం కదా మరి పౌడర్ అన్నీ వాడుతున్నాం కదా సెంట్లను వాడుతున్నాం కదా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది నీ నా ఆత్మను కడుక్కోవడానికి ఈ వాక్యం అనేటువంటి సబ్బు మనకు కావాలి ప్రియులరా అప్పుడు మన జీవితములు ఎలా కనపడుతున్నాయి అంటే ఈమము కన్నా తెల్లగా కనపడతాయి ప్రియులరా ఎందుకో తెలుసా వాక్యమనే సబ్బు నువ్వు రాసుకున్నావు గనక వాక్యమనే సబ్బుతో నీ ఆత్మను నువ్వు కడుగుకున్నావు గనక వాక్యమనే ఒక నడుమును నీవు కట్టుకున్నావు గనక వాక్యమైనటువంటి స్త్రీ స్థ్రాణమును స్థిర స్త్రాణమును నీవు దర్చుకున్నావు గనక ఆ ధరించుకుని నా ఎడల నీవు నేను దేవునికి ఎంత ఇష్టలుగా ఉంటామో తెలుసా అబ్బా నిజముగా ఇమము కన్నా తెలుపుగా ఇమము కన్నా తెల్లగా ఆయన ముందు మనం కనపడతాం ప్రియులరా గనుక యొక్క మరక అనేటువంటి దోషము మన జీవితంలోండి తొలగిపోవాలి అనగా వాక్యమనే సబ్బుతమలలను మనం కడుక్కోవాలి ప్రియులరా ఇంకొక మాట చదువుకుందాం మలాకి మాలకి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహించగలరు ఆయన అడుగుగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసలివాణి అగ్ని వంటివాడు సాకలు వాని సబ్బు వంటివాడు చూసారా ప్రియులేరా ఈ కంసలివాణి చేతిలో ఎప్పుడు కూడా నిప్పు ఉంటుంది ఈ నిప్పుతో తనకిష్టమైనటువంటి రూపంగా మార్చుకోవాలంటే ఈ బంగారాన్ని మొత్తం కాల్చేస్తాడు ప్రియులారా కాల్చిన తర్వాతనే ఏ రూపంగా మలుచుకోవాలో ఆ రూపంగా మలుచుకుంటాడు అందుకే ఆయన ఎటువంటి వాడంటే నిజముగా కంసలివాణి అగ్ని వంటి వాడు ఆయన వాక్యం వేయాలంటే తెలుసా సాకలివాణి సబ్బు వంటిది సాకలివాడు చూశారు ప్రియరా ఎంత మరక ఉన్న బట్టలైనా సరే ఎంతటి మాసిపోయిన గుడ్డలైనా సరే నీటుగా కడిగేస్తాడు ప్రియులరా గనుక వాక్యము కూడా సాకలివాడిని సబ్బుతో పోల్చాడు ప్రియుల అందుకని మరలా చెప్తున్నాను ఈ వాక్యం అనే సబ్బుతో మనం కడుక్కోవాలి ఈ వాక్యం అనే సబ్బుతో మన ఆత్మను మనం కడుక్కుంటే నిజముగా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఈ తెల్ల ఈ కంటే తెల్లగా ఆయన అన్నాడు కదా నీవు లోకానికి వెలుగై ఉండాలంటే నీవు లోకానికి ఒక పరిశుద్ధినిగా కనపడాలంటే ఈ వాక్యం అనే సబ్బుతో కడుక్కోవాలి ప్రియులరా ఈ వాక్యమనే సబ్బుతో నీవు కడుక్కోలేదా ఎన్ని రకాల సబ్బులు వాడినా ఎన్ని రకాల షంట్లు వాడినా ఎన్ని రకాల పౌడర్లు వాడినా అది నీ శరీరానికి ఒకవేళ సువాసన ఇస్తుందేమో కానీ నీ ఆత్మకు సువాసన ఇవ్వలేదు ప్రియులరా నీవు ఎలాగున్నా సరే నిన్న ఆయన అడుగుతున్నటువంటి సంగతి ఏంటో తెలుసా నీ మరకని పోగొట్టుకోవాలి ఆ మరక ఏంటో తెలుసా దోషము ఆ దోషమును తొలిగిపోవాలంటే నిజముగా వాక్యం అనేటువంటి సబ్బుతో కడుక్కోవాలి గనుకపరమైనటువంటి వాళ్ళారా అది వాక్యము ఎలాంటిదని మనం చదువుకున్నాం ఇందాక అది సాకలే వాణి సబ్బు అంటుంది అది ఎవరికైనా సరే ఎంత వారినికైనా సరే ఈ సబ్బు అవసరం పిలీరరా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వాడుతున్నాడు కదా రకరకాలైనటువంటి సబ్బులు అందుకని ఒకే రకమైనటువంటి సబ్బు మన ఆత్మని కడిగేటువంటి సబ్బు దేవిని ఒక వాక్యము ప్రియులరా ఈ వాక్యముతో మన ఆత్మను మనం కడుక్కుంటే మన మరకను మనం పోగొట్టుకుంటే మన జీవితంలో దోషం అనేది ఉండదు ప్రియులరా ఎందుకు తెలుసా వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉంటుంది కనుక వాక్యాన్ని ఇష్టపడుతున్నాం గనక వాక్యాన్ని నీవు ఇష్టపడుతున్నావు అంటే క్రీస్తును నీవు ఇష్టపడుతున్నట్లే క్రీస్తుని నీవు అనుసరించినట్లే వాక్యాన్ని నీవు వదిలేస్తే నువ్వు క్రీస్తుని వదిలేసినట్లే వాక్యాన్ని నువ్వు దూరపరుస్తున్నావు అంటే నువ్వు ఏమాత్రం కూడా క్రీస్తుని నీవు ఇష్టపడలేదని అర్థం ప్రియులారా క్రైస్తవుడిగా అనిపించుకుంటున్నావు కదా క్రీస్తు అని క్రీస్తు ఆయన పేరు పెట్టుకుని ఈ లోకంలో క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కదా మరి ఏ రీతిగా మన జీవితం ఉందో క్రీస్తుని పోలి ఉందా క్రీస్తు విరోధిగా లేదా క్రీస్తుకు విరోధంగా మన జీవితాలు ఉంటున్నాయా నిజంగా ఆలోచించుదాం ప్రియులరా రకరకాల సబ్బులు వాడుతున్నటువంటి నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక సబ్బు యావత్ ప్రపంచానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక్క సబ్బు అది వాక్యమనే సబ్బు ప్రియులరా అది సాకలు వాణి సబ్బు వంటిది ప్రియులరా ఎంతటి పాపమైనా సరే ఎంతటి మరకలో ఉన్నటువంటి ఎంటి వంటి ఏహమైనటువంటి మరకమున్నా సరే సాకలవాని వాణి సబ్బు ప్రతి మురికి గుడ్డను కడిగినట్లు నీ ఆత్మను కడుగుతుంది అనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు ప్రియులరా ఎందుకు తెలుసా మళ్ళాకి ఒక గ్రంథంలో ఎందుకు ఈ మాట రాసాడంటే నీవు నేను ఈ వాక్యమని సబ్బుతో కడుక్కోవాలని నీవు నేను ఈ వాక్యమని సబ్బుతో కడుగుకుంటేనే నిజంగా క్రైస్తవులు ప్రియులరా ఏదో నామకరస్థ క్రైస్తవం చదువుతున్నాం వింటున్నాం ప్రార్థిస్తున్నాం పాట పాడుతున్నాం క్రైస్తవులమేనా చెప్పుకుంటున్నామండి మా తాతల నాటి నుండి మేము క్రైస్తవులమేనని నీ జీవితం క్రీస్తును పోలి ఉందా నీ జీవితం క్రీస్తుకు అంగీకారంగా ఉందా నీ జీవితం క్రీస్తు ఇష్టపడుతున్నాడా గనక ఆలోచించుదాం ప్రియులరా ఎందుకో తెలుసా రకరకాల సబ్బులు వాడుతున్నటువంటి ఈ ఒంటికి రాసుకుంటున్నటువంటి ఎన్నో రకరకాలైనటువంటి ఏదేదో రాసుకుంటున్నావు కదా మరి ఈ సబ్బును రాసుకున్నావా ఈ సబ్బును నీ ఆత్మతో నువ్వు రాసుకున్నావా నీ ఆత్మకు నువ్వు రాసుకుంటే నిజంగా ప్రియులరా ఏ దోషం ఉంది ఎందుకు తెలుసా మరకనేటువంటి దోషముంది ఈ మరక అనేటువంటి దోషముని నువ్వు సంపూర్ణంగా శుభ్రపరచుకోవాలంటే వాక్యం అవసరం ప్రియులరా ఈ సబ్బు అవసరం గనక ఈ సబ్బుతో మన ఆత్మలను కడుక్కోవాలి ఈ సబ్బుతో మన ఆత్మ దేవునితో కడుక్కొని దేవునికి మనం అప్పగించుకోవాలి అప్పుడు ఇమము కంటే తెల్లగా ఇమము కంటే తెల్లగా మార్చి ఆయన నిన్ను నన్ను గమనిస్తున్నాడు ప్రియులారా ఎందుకో తెలుసా నీ వాక్యంతో కడుక్కున్నావు గనక నీ జీవితం నువ్వు శుభ్రపరుచుకున్నావు గనక నీ ఆత్మీయను నీ ఆత్మను నీ ఆత్మీయత జీవితాన్ని నీవు సరిచేసుకున్నావు గనక దేని ద్వారా తెలుసా ఈ వాక్యం అనే సబ్బు ద్వారా గనుక అట్టి కృప యోగ్యత ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక ఈ కొద్ది మాటలు మన వెనుకడలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడవని వేలాది దూతలతో కొని ఆడబడుతున్నటువంటి మా దేవదేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజము నాయన ఏక వాక్యమైన సబ్బుతో మా ఆత్మను మేము కడుక్కుంటే నాయన నిజముగా మీకు ఇష్టలుగా ఉంటున్నాం నాయన ఈ వాక్యమైన సబ్బుతో నాయన మా యొక్క జీవితాన్ని కడుక్కొని మీకు అప్పగించుకుంటే ఈ మము కంటే తెల్లగా మార్చేటువంటి గొప్ప దేవుడవు నాయన నిజంగా నాయన మా జీవితంలో రకరకమైనటువంటి సబ్బులను షాంపులను ఎన్నో రకరకమైనటువంటి సెంటులు కూడా మా శరీరానికి వాడుతున్నాం కానీ ఆత్మకు ఏ సబ్బు వాడలో నాయన అని నాయన మీ వాక్యమే మాకు ఆత్మక కడుక్కుని ఒక సబ్బుని మీరు హెచ్చరించి మాట్లాడినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనములను మన ప్రభువును మన రక్షకుడైన యేసు పరిశుద్ధ అడిగి పొందుకుని మా పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరితోను సకల పరిశుద్ధులతోను సదాకాలముతోడే ఉండి నడిపించునూ గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించునూ గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్